హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే ఇండికా ఈజీ హెయిర్ కలర్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది షాంపూ బేస్లో వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని ఎలా వాడితే కలరు ఎక్కువ కాలం ఉంటుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రోజులానే ఈ రోజు కూడాను చక్కటి లవ్ స్టోరీ కమ్ క్రైమ్ స్టోరీ తెలుసుకుందాం. అమ్మాయిలకి అవేర్నెస్ కలిగించడం కోసం ఈ స్టోరీస్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. మా సరౌండింగ్స్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునే నేను ఈ స్టోరీస్ని అయితే చెప్తున్నాను. ఎవరిని హర్ట్ చేయడానికి, ఇంకా అలాగే ఎవరి గురించి అంటే పర్టికులర్గా నేను అక్కడ పేర్లు కానీ లేదంటే ఊరు గురించి కానీ చెప్పేది లేదు. ఈరోజు ఆ లవ్ స్టోరీలో ఏం జరిగింది, దానివల్ల ఎలా బయటపడాలి, ఏం చేస్తే మనము వీటి నుంచి తప్పించుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. అండ్ ఈ స్టోరీలోని క్రైమ్ కాదు కానీ విధిరాత అంటారు కదా, ఆ విధిరాత ఎలా ఉంటుందో అనేది చెప్తాను. చాలామంది ఏంటనుకుంటారంటే లవ్ అనేసరికి క్యాస్ట్ చూస్తారు అని అనుకుంటారు. క్యాస్ట్ కాదు అక్కడ ముఖ్యమైనది, మీ ఇద్దరికీ పడుతుందా పడట్లేదా, మీ జాతకాలు నప్పయ్యా లేవా అనేది పెద్దవాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జాతకాలు నప్పకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది. అది చాలామంది తక్కువగా తీసిపారేస్తూ ఉంటారు, కానీ మీ ఫేట్ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. చేసుకున్నా కూడా తర్వాత మారిపోవడం, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పడడం అనేది కూడా జరుగుతుంది. సో ఈరోజు కూడాను ఒక చక్కటి లవ్ ఇన్సిడెంట్. సో ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా వినండి. ఏంటంటే ప్రేమించేస్తున్నారు, బాగానే ఉంటుంది, ఆ తర్వాతే పేరెంట్స్ గురించి, ఇంకా అలాగే క్యాస్ట్ గురించి, లేదంటే మీ జాతకాల గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ జాతకాలు ఇవన్నీ చూసి ప్రేమించుకుంటాం ఏంటండి, ముందు చూడగానే లవ్ పుట్టేస్తుంది, ఆ తర్వాతే కదా ఇవన్నీ కూడా పడతాము అని అనుకోకండి. ఏంటంటే జాతకాలు నప్పినప్పుడు దూరంగా ఉండడమే మంచిది. మనము వాళ్ళతోని ఫుల్గా కనెక్ట్ అవ్వకుండా ముందు మీ వాళ్ళ గురించి, వాళ్ళ గురించి, అలాగే మీ క్యాస్ట్ గురించి, వాళ్ళ క్యాస్ట్ గురించి, దాంతోపాటుగా మీ జాతకాల గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో అందరూ ఫాస్ట్గానే ఉంటున్నారు. సో ఆ ఫాస్ట్నెస్ అనేది ఇందులో చూపించండి. ఒక అమ్మాయి ఉంది, తనైతే డిగ్రీ చదువుతుందన్నమాట. డిగ్రీ చదువుతున్న సందర్భంలోని వాళ్ళ కాలనీలోనే ఒక అబ్బాయిని అయితే చూసింది. అబ్బాయి కూడా తిన్న చూశాడు. తను ఏంటంటే జాబ్ చేస్తున్నాడు, బాగానే మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే రీసెంట్గా జాయిన్ అయ్యాడు కానీ మంచి పొజిషన్లోనే అయితే ఉన్నాడు. అయితే అలాగా ఫ్రెండ్షిప్ కుదిరింది. క్యాస్ట్ ఒకటి కాదనమాట. అమ్మాయి అయితే భయపడిపోయి, క్యాస్ట్ ఒకటి కాదు, మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, నన్ను పెళ్లి చేసేసుకో, ముందుగా పెళ్లి చేసేసుకో, ఆ తర్వాత చూద్దామా అని అంటే ఎవరికీ చెప్పకుండా చక్కగా గుడికి వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. తాళ్ళబొట్టు అయితే కట్టేశాడు. కొన్నాళ్ళు అలాగా గడిచిందనమాట. ఎందుకంటే తనకి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాతే పెళ్ళి. సో డిగ్రీ కంప్లీట్ చేస్తుంది తను. ఈలోపు ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలియగానే ఇంకా ఊరుకుంటారు ఏంటంటే, పెళ్లి చేసేసుకొని వచ్చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండి ఇలా వెళ్తూ ఉంటే, సో వాళ్ళ పేరెంట్స్ అయితే బయటికి పంపించేశారు. బాగానే ఉంది. ఆ అబ్బాయి కూడా ఏంటంటే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేరేగా ఆ కాలనీలోనే ఇల్లు తీసుకొని చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు. అండ్ వాళ్ళకి ఒక సంవత్సరంలోనే పాప కూడా పుట్టింది. పాపను కూడా చూసుకుంటున్నారు. పాపకి 1.5 ఇయర్ అలా వచ్చిందండి. అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక్కడ ఏంటి అసలు విధి ఏ రకంగా ఆడుకుందో చూడండి. అక్కడ పేరెంట్స్ ఏమీ అనలేదు, వదిలేశారు. ఏంటంటే ఫోన్లో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అనుకుని వదిలేశారు. పాప కూడా పుట్టేసింది, బాగుంది అనుకునే సమయానికి విధిరాత అనమాట. అంటే పెళ్ళి ఏ సందర్భంలో చేసుకున్నారు, లేదంటే ఇద్దరికీ పడలేదు, లేదా పాప పుట్టిన సమయం వీళ్ళిద్దరికీ నప్పలేదు, ఏంటో మరి తెలీదు. ఆ తర్వాత చూసుకుంటే జాతకాలు నప్పలేదండి ఇద్దరికి. టీనేజ్ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళేమనుకుంటారంటే ఇలా జాతకాలు అన్నీ చెప్తూ ఉంటారు కానీ ఇవేం నిజం కాదులే, మనం మార్చేసుకోవచ్చు మన ఫేట్ని అని అనుకుంటారు. కానీ కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా జరిగినప్పుడు ఆ పిల్ల డిగ్రీతో ఆపేసింది, జాబ్ చేయలేదు. జాబ్ ఇంకా అప్లై చేసుకుందనమాట, వాళ్ళ హస్బెండ్ చేస్తున్న కంపెనీలోనే అప్లై చేసుకుంది.
ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఆ జాబ్ చేస్తూ పిల్లని పోషించుకుంటుంది, నాన్న తంటాలు పడుతుంది. అవతల అత్తమామ అయితే ఇంట్లోకి రానివ్వలేదు, ఎందుకంటే నా కొడుకుని మింగేసింది అని చెప్పేసి. సో ఈ రకంగా ఉంటాయి. అందుకనే ఎవరినైనా లవ్ చేయాలి అనుకున్నా, లేదంటే మీ వెనకాతలు పడుతున్నారు, కుక్కల్లా పడుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళ నేచర్ ఎంత, మీరు అందులో పడకండి, ఆ ఊబిలోకి అయితే వెళ్ళకండి. చక్కగా అమ్మ నాన్న సంపాదించి మీకు మీకోసం ఏ లోటు లేకుండా పెడుతున్నారు, శుభ్రంగా తినేసి కాలేజీలకి వెళ్ళి చదువుకొని చక్కగా రండి. ఇంకా అలాగే మీకు ఈ కెరియర్ వైపు దృష్టి పెట్టండి, చక్కగాను మీరు కెరియర్లోని ముందుకు వెళ్ళిన తర్వాత బోల్డ్ మంది వస్తారు తెలుసా. అమ్మాయిలకి అంటే ఇక్కడ అమ్మాయిలు తక్కువ అయిపోయారు కాబట్టి, అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కుప్పలు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఫీల్ అవుతూ ఉంటారు, నేను ముందే చెప్తున్నాను, అమ్మో అదేంటి ఆ అబ్బాయి నన్ను టచ్ చేశాడు, నేను ఇంకా తనకే సొంతం, తనతోనే ఉండాలి, తనతోనే కొంతవరకు ఓకే, తను వరకు తను కూడా మీలాగే ఆలోచిస్తే ఓకే, లేదు వదిలేసి మిమ్మల్ని ఇంకా హీనంగా చూస్తున్నాడు, ఇంకేమైనా చెయ్యాలనుకుంటున్నాడు అని అంటే అక్కడితో ఆ రిలేషన్ కట్ చేసేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడి హ్యాపీగా ఉండడం మంచిది. అర్థమైందా? నేను ఎవరినో ఉద్దేశించి అయితే చెప్పట్లేదు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఈరోజైతే ఇండికా ఈజీ గురించి అయితే తెలుసుకుందాము. ఇండికా ఈజీ ఇది ఆల్రెడీ మేము వాడుతున్నాం అన్నమాట, అంటే మా హస్బెండ్ వాడుతున్నారు. ఇది వచ్చేసి మనకి ఈ రకంగా ప్యాకెట్లోనే అయితే వస్తుందన్నమాట, ఇవి కలరు ఇంకా అలాగే షాంపూ మిక్స్ అయ్యి వస్తుంది. మనం ఒకసారి ప్యాకెట్ని పైకి కిందకి ఇలా అనేసి ఆ తర్వాత ఇదిగోండి గ్లౌజ్ అయితే ఈ రకంగానే ఇస్తారు. గ్లౌజ్ వేసుకొని ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి అయితే పక్కన ఉన్న వాళ్ళ చేత కూడా వేయించుకోవచ్చు. షాంపూ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ అయితే ఇండికేషన్స్ ఇస్తారు ఈ రకంగాను. చాలామంది ఏంటంటే పొరపాటు చేస్తూ ఉంటారు, తలస్నానం చేయకుండానే అంటే ఆయిల్ రాసిన హెయిర్ మీదే మీరు అప్లై చేసేస్తూ ఉంటారు కొంతమంది. సో అలా ఎప్పుడు చేయకూడదు, అలా చేస్తే ఎక్కువ కాలము మీకు ఆ కలర్ అనేది ఉండదు. దాంతోపాటుగా ఇదిగోండి ఇలాంటి ఒక గ్లౌజ్ అయితే ఇస్తారనమాట, ప్లాస్టిక్ గ్లౌజ్. ఇది మనం చక్కగాను చేతులకు వేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేసేయాలండి. ఎక్కువగా ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే భర్తతో వేయించుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు, అసలు చెప్పడానికే సిగ్గుపడుతూ ఉంటారు. మగవాళ్ళు అయితే చక్కగా ఆడవాళ్ళ చేత వేయించుకుంటారు, కానీ మనకి మనంగా వేసుకోవడం అనేది చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఇది షాంపూ బేస్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి జంజాటం లేకుండా చేతులకి అయితే గ్లౌజెస్ వేసేసుకొని షేక్ చేసిన తర్వాత మనం కట్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటే బెటర్ అండి. డైరెక్ట్గా హ్యాండ్స్లోకి తీసుకోకుండా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని చక్కగాను మీరు కొంచెం కొంచెంగా తీసి ఎక్కడైతే మీకు గ్రేస్ ఉన్నాయో అదంతా కూడా అప్లై చేసేసి అలా వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయడమే. హెడ్ బాత్ చేయమన్నాం కదా అనేసి ఇక్కడ మీరు మళ్ళీ షాంపూ పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ముందు రోజే షాంపూ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ షాంపూ పెట్టవలసిన అవసరం లేదు. ఇందులో కూడా షాంపూ ఉంటుంది, అంతే హెడ్ బాత్ చేసేయడమే. చేసేసిన తర్వాత అది కూడా గోరువెచ్చని నీళ్లతోనే, మరీ చల్ల నీళ్లు కాదు, అలాగని మరీ వేడి నీళ్ళతోనే చేయకూడదు. అలా హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మీరు ఆయిల్ రాసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ అయితే షాంపూతోనే చెయ్యండి, మామూలు షాంపూతోనే చెయ్యండి. ఈ రకంగా చేస్తే ఎక్కువ కాలం కలర్ పోకుండా ఉంటుంది, హెయిర్కి గట్టిగా పట్టేసి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ ఒక్క ప్యాకెట్ ఏదైతే ఉందో ఇది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా అవగొట్టేయాలి. మళ్ళీ తర్వాత వేసుకుందాంలే ఉంది కదా అని చెప్పి ఈ రకంగా ఉంచామనుకోండి, ఇది పనిచేయదు, వేస్ట్ అయిపోతుంది అనమాట. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఏంటి మరి పరిస్థితి అని అంటే తప్పదు. ఇంకా దాని మీద అయితే క్లియర్గాను అది రాయడం అయితే జరిగింది. మనకి 25 ml అయితే ఉంటుంది. ఈ ప్యాకెట్కి వచ్చేటప్పటికి మనకి ఈచ్ వన్ వచ్చేసి 40 rupees ఉంటుంది. మనం కాంబో ఆఫర్లో తీసుకున్నట్లయితే ఇంకా తగ్గుతుంది అనమాట. బ్యాచ్ నెంబరు అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 years అయితే గ్యారంటీ లైఫ్ టైం ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, అప్లై చేసుకోకూడదు. దీనివల్ల మనకి క్యాన్సర్ అలాంటివి ఏమైనా వస్తాయి అని అంటే ఇందులోని మనకి అమోనియా ఫ్రీ అని చెప్పేసి ఉంటుంది, కానీ ఎక్కువ కలర్స్ మనం అప్లై చేసినట్లయితే ప్రాబ్లం అనేది వస్తుంది, తప్పకుండా అది నేను చెప్పగలను. అండ్ అలాగే మనం ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ముందు రోజు అయితే మనము చూపు వెనకతల కొంచెంగా అప్లై చేసుకొని చూసి ఆ తర్వాత అక్కడ ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ ఇలాంటివి ఏమీ రాకపోతే మీరు ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ చేతికి ఎంత గట్టిగా అంటేస్తుందంటే ఇది కొంచెం చూడండి, నేను చూపించాను కదా కొంచెంగా అంటుకుపోయింది అన్నమాట.
సో ఇంతలాగా అంటుకుంటుంది గోళ్ళకి, ఇంకా అలాగే తలకి ఒకసారి అంటుకుందంటే పోదండి, గట్టిగా పట్టేస్తుంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. దీని పేరు ఏంటి అని అంటే ఇండికా ఈజీ. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ యూజ్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.